వెల్కమ్ టు అమిగోస్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ సో ఈరోజు నాటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఇష్యూస్ మనం డిఫరెంట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వచ్చినవన్నీ కూడా ఈ సెషన్లో చూద్దాము సో ముందుగా బ్రహ్మోస్ మిజైల్కు సంబంధించిన ఒక క్వశ్చన్ అనమాట సో ఏంటి ఫిలిప్పీన్ ఆర్మీ ఫిలిప్పీన్ అనేది మనకు ఆసియా కాంటినెంట్లో ఉన్న దేశం దాని క్యాపిటల్ వచ్చేసి మనకు మనీ లాగా చెప్పుకోవచ్చు ఇది నెగోషియేషన్ స్టార్ట్ చేసింది నెగోషియేషన్స్ అని అంటే చర్చలు అని అర్థం ఓకే చర్చలు ఎవరితో చర్చలు ప్రారంభించింది ఇండియాతో మనతో కాకుండా ఎవరితో చర్చిస్తే మనకెందుకు సంబంధం మనం మనకు ఇబ్బంది ఉండదు మనకు సంబంధమే లేదు మనతోటి చర్చలు ప్రారంభించినారు కాబట్టి మనకు న్యూస్ ఇష్యూ మరి ఎందు గురించి చర్చలు ఎక్వైరింగ్ ఓకే ఇండియాస్ ఓకే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ యాంటీషిప్ క్రూయిజ్ మిజైల్ ఇక మనం ఒక్క వాక్యంలో చెప్పుకుందాం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ ఇది కావాలి ఆ దేశానికి అందుకోసం భారతదేశం పరించిది ఎందుకంటే మన దగ్గర ఉన్నది కాబట్టి అది సో ఇది కొనుక్కోవాలి అనుకుంటుంది మరి క్వశ్చన్ ఏంటి ఈ ప్రపంచంలో బ్రహ్మోస్ క్షిపణిని కొనుక్కోవడం కోసం భారతదేశంతో చర్చలు చేపడుతున్న మొట్టమొదటి దేశం ఏది అంటే ఫిలిప్పీన్స్ దేశము రైట్ సో ఇది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్గా మనము చెప్పుకోవచ్చు అనమాట మరి ఓకే ఫిలిప్పీన్స్ అనగానే మనకు కొన్ని గుర్తుకు రావాలి నెంబర్ వన్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకు ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంటుంది ఇక్కడే మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ క్వార్టర్ కూడా ఉంటుంది సో తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతం అనమాట పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఇది కూడా ఉంటుంది వల్కనోస్ కూడా ఎరప్ట్ అవుతూ ఉంటాయి అనమాట చాలా తరచుగా ఇది ఇండోనేషియా పెరు ఇలాంటి దేశాలన్నీ తరచూ వీటికి గురవుతూ ఉంటాయి రైట్ ఇది మనకు అంశము ఫిలిప్పీన్స్ ఎందుకు మాట్లాడుతుంది క్షిపణి కొనుక్కోవడానికి ఎవరి దగ్గర నుంచి ఇండియా దగ్గర నుంచి ఏ క్షిపణి బ్రహ్మోస్ మిజైల్ దట్స్ ఇట్ మరి ఇంకా ఏం క్వశ్చన్ అడగచ్చు బ్రహ్మోస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ విత్ విచ్ కంట్రీ సో ఏ దేశంతో కలిసి భారత్ బ్రహ్మోస్ను మరి ప్రారంభించింది అని అంటున్నాడు రష్యా దేశంతో భారతదేశము ఏ దేశంతో కలిసి ఈ బ్రహ్మోస్ క్షిపణిని అందుబాటులోకి తెచ్చిందంటే అంటే డెవలప్ చేసింది అని అంటే రష్యా దేశంతో కలిసి చేసింది అందుకే మరి బ్రహ్మోస్లో బీఆర్ఎహెచ్ అంటే బ్రహ్మపుత్ర నదిని ఎంఓఎస్ అంటే మాస్కో నదిని సూచిస్తుంది మరి హూ ఈస్ కన్సిడర్ ఎస్ ద ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ సో బ్రహ్మోస్కు సంబంధించి ఎవరిని పితగా వ్యవహరిస్తారంటే శివథాను పిళ్ళై శివథాను పిళ్ళై శివథాను పిళ్ళై శివథాను పిళ్ళై ఈయనను ఓకే ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ ఓకే బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి పితా అని వ్యవహరిస్తారనమాట సో ఈ విధంగా మనకు ఈ పర్టికర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశము ఉన్నది ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎవర్ ఐఐటి క్యాంపస్ అవుట్ సైడ్ ఇండియా సో భారతదేశానికి వెలుపల మొట్టమొదటిసారిగా ఐఐటి ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కడా అని అడుగుతారు టాన్జానియాలోని జంజీబర్ అనే ప్రాంతంలో గుర్తుపెట్టుకోవాలి భారతదేశానికి సంబంధించిన ఐఐటీలను మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించబోతున్నారు అని అంటే టాన్జానియాలోని మనకు జంజీబార్లో నిర్వహించబోతు ఏర్పాటు అనమాట సో దీనికి సంబంధించిన ఒప్పందం అనేది భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అండ్ జంజీబర్ ప్రెసిడెంట్ అంటే ఆ ప్రా ఆ దేశానికి సంబంధించిన లైక్ సంబంధిత మంత్రుల స్థాయిలో అనమాట సో టాంజానియాలో ఐఐటి అంటే ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ మరి భారతదేశంలో ఐఐటీలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీలు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఐఐటీలో చదవడం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తూ ఉంటాం మరి ఈ ఐఐటీలు ఏ కమిటీ సూచన మేరకు ఏర్పడ్డాయంటే నళిని రంజన్ సర్కార్ కమిటీ సూచన మేరకు ఏర్పడ్డాయి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది నళిని రంజన్ సర్కార్ కమిటీ అంటాం సో నెహ్రూ అనమాట జవహర్ జవహర్లాల్ నెహ్రూ అపాయింట్ చేశారు భారతదేశంలో సాంకేతిక విద్యలో రాణించినప్పుడే భారతదేశం అన్నది పురోగమి ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలి మన దేశంలో మరి శాస్త్ర సాంకేతిక రంగంలోనే ఉజ్వల భవిత ఉంటుంది మరి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఆయన రంజన్ సర్కార్ అనే వ్యక్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ సూచన మేరకే భారతదేశంలో ఐఐటీలు అనేవి ఏర్పడ్డాయి అన్నమాట సో మరి ఓకే ఎందుకు ఈ కమిటీ ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా ఐఐటి రీసెంట్గా ఐఐటీలపై అధ్యయనం చేయడానికి మరో కమిటీని ప్రస్తుత ప్రభుత్వం నియమించింది రాధాకృష్ణ కమిటీ అంటారు దాన్ని రాధాకృష్ణన్ కమిటీ సో ప్రస్తుతం ఈ కమిటీ ఏర్పాటైంది కాబట్టి మనకు నళిని రంజన్ సర్కార్ కమిటీ కూడా ఇంపార్టెంట్ ఈ నళిని రంజన్ సర్కార్ అనే ఆయన మనకు రాజ్యాంగ సభలో కూడా సభ్యుడిగా ఉన్నాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటాం కదా మనము భారత రాజ్యాంగ సభ అందులో కూడా సభ్యత్వాన్ని కలిగిన వ్యక్తి అందులో కూడా కొన్ని కమిటీలకు నేతృత్వం వహించిన వ్యక్తి సో మీ అందరికీ తెలిసిందే రాజ్యాంగాన్ని రచించ ఏర్పాటైన రాజ్యాంగ సభలో ఇరవై రెండు కమిటీలు ఉన్నాయన్నమాట ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కొన్ని నాన్ ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి ముఖ్యమైన కమిటీలు తీసుకుంటే మనకు రైట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో ఒక కమిటీ ఉన్నది జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో కమిటీలు ఉన్నాయి అదేవిధంగా అన్నింటిని మించి డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మనకు ముసాయిదా కమిటీ అనేది కూడా ఉండే సంగతి మీకు తెలిసిందే అలా ఆ కమిటీలలో నల్లి రంజన్ సర్కార్ కూడా ఒక కమిటీ దానికి ఐఐటీకి సంబంధం లేదు రాజ్యాంగ రచనకు ఈ ఐఐటీలకు సంబంధం లేదనమాట సో ఈ అంశాలని మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నదంటే ఏ గ్రౌండ్ ఇన్ జంజీబార్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ ఇండియన్ క్రికెటర్ మనకు జంజీబార్ అనే ప్రాంతంలో ఒక గ్రౌండ్ ఉంది మరి ఈ ప్రతిష్టాత్మకమైన ఈ గ్రౌండ్కి భారత్కు చెందిన ఏ ప్రముఖ క్రికెటర్ పేరు పెట్టారంటే సునీల్ గవాస్కర్ సో ఇక్కడ ఉన్న గ్రౌండ్ పేరు సునీల్ గవాస్కర్ క్రికెట్ గ్రౌండ్ అంటారనమాట రైట్ నెక్స్ట్ మరి మరి రీసెంట్గా మనకు ఐఐటి మద్రాస్ ఇప్పుడు టాన్జానియాలో ఏర్పాటు చేయబోతున్నది ఒక బ్రాంచ్ని మరి ఐఐటి మద్రాస్ ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది దేనికి సంబంధించింది అని అడుగుతాడు సో వాటర్ ఫిల్టరేషన్ సంబంధించి అనమాట సో వాటర్ మేనేజ్మెంట్ వాటర్ ఫిల్ట్రేషన్ అంటే నీటి నిర్వహణ నీటిని శుద్ధి చేయడం ఇలాంటి అంశాల్లో పరిశోధన చేయడానికి ఐఐటి మద్రాస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది ఇజ్రాయిల్ ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది అనమాట సో ఈ పర్టికులర్ అంశం దీనిలోంచి ఏ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అన్న అంశాన్ని కూడా మనం చూసినామన్నమాట నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాము సో జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో జపాన్ భారతదేశాలు మరి తీరానికి సంబంధించిన విన్యాసాన్ని నిర్వహించినాయి సో ఫిఫ్త్ టు టెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ వరకు మనకి ఫిఫ్త్ నాడు స్టార్ట్ అయినాయి జూలై టెన్త్ వరకు కొనసాగుతాయి అన్నమాట భారత నావికాదళము అండ్ మరి అదేవిధంగా జపాన్కు సంబంధించిన నావికాదళం ఇందులో పాల్గొంటున్నాయి మరి ఎక్కడ అంటే విశాఖపట్నంలో మనకి సైనిక విన్యాసాలపైన క్రమం తప్పకుండా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి మరి మరి రీసెంట్గా జపాన్ భారతదేశాలు ఏ ఎక్సర్సైజ్లు నిర్వహించినాయి అంటే షెన్యు మైత్రి గార్డియన్ వీర్ గార్డియన్ అని చెప్పి నిర్వహించినాయి అనమాట షెన్యు మైత్రి అన్నీ కూడా జపాన్లోనే జరిగినాయి షెన్యు మైత్రి గార్డియన్ వీర్ గార్డియన్ అని చెప్పి జరిగినాయి అన్నమాట ఇందులో ఈ వీర్ గార్డియన్ అనేది జనవరి ఇరవై ఆరవ తేదీన జరిగింది భారతదేశానికి భారతదేశపు గణతంత్ర దినోత్సవంగా మనం దాన్ని చెప్పుకుంటామన్నమాట సో ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఒకవైపు జపాన్ దేశంలో వీర్ గార్డియన్ మన సైనిక విన్యాసం జరిగితే మరోవైపు భారతదేశంలో గుజరాత్ రాజస్థాన్ ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఒక ఎక్సర్సైజ్ జరిగింది దాన్ని ఊప్స్ అలర్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఊప్స్ అలర్ట్ ఎక్సర్సైజ్ అదే రోజున జరిగింది జనవరి ఇరవై ఆరున ఇక్కడ ఓకే గుజరాత్ రాజస్థాన్లో రెండిట్లో ఒక ప్రాంతంలో మరొకటి అక్కడ మనకు జపాన్ దేశంలో వీర్ గాడి అని జరిగింది సో ఇదే జనవరి ఇరవై ఆరో తేదీన భారత్లో ఢిల్లీలో గణతంత్ర వేడుకలు జరిగినాయి మరి ఈ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి ముఖ్య అతిథిగా హాజరైనారు సో మరి ఇదే అబ్దుల్ ఫతా ఎల్సిసి చేతుల మీదుగా భారతదేశంలో ఐఐటి ఇండోర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు బహుమతిని పొందినారు ఎప్పుడు బహుమతిని పొందినారంటే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎందుకు ఆ రోజు అంటే మనకు ఆ రోజు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ సారీ ఫిబ్రవరి థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీనా దుబాయ్ నగరంలో దుబాయ్ నగరంలో ఈ గవర్నమెంట్లకు సంబంధించిన మై గవర్నమెంట్ అంటే సుస్థిర సుపరిపాలనకు సంబంధించిన ఒక వేడుక జరిగింది అందులో మంచి మంచి ఇనిషియేటివ్స్కు అవార్డ్స్ ఇచ్చినారు మై గౌ అనే పేరుతోటి అందులో భారతదేశానికి చెందిన ఇద్దరు విద్యార్థులు పొందినారనమాట సో ఎవరెవరంటే నీల్ కల్పేష్ కుమార్ నేతి టోటల్ అనే ఇద్దరు విద్యార్థులు బ్లాక్ బిల్ అనే ఒక యాప్ను డెవలప్ చేసినందుకు వాళ్ళు ఈ బహుమతిని పొందినారు వాళ్ళిద్దరు కూడా ఐఐటి ఇండోర్కి చెందిన వాళ్ళు ఇంతకుముందు మనం చూసింది ఐఐటి మద్రాస్ ఇప్పుడు నేను చెప్తుంది ఐఐటి ఇండోర్ ఈ ఇండోర్లో ఒక మరొక ప్రత్యేకత ఉన్నది ఏంది అనంటే మనకు ఐ ఐఐఎం కూడా ఉన్నది ఇండోర్లో విధంగా భారతదేశంలో ఐఐటి ఐఏఎం రెండు ఉన్న ఏకైక ప్రాంతం ఏదంటే ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది నెక్స్ట్ విచ్ మేజర్ ప్రాజెక్ట్స్ గోయింగ్ ఆన్ విత్ ఎయిడ్ ఆఫ్ జపాన్ సో జపాన్ ఆర్థిక సహాయంతో ఏ ప్రముఖ ప్రాజెక్టులు మనకు కొనసాగుతున్నాయి అని చెప్పంటున్నాడు ఏవి కొనసాగుతున్నాయండి మనకు జపాన్ భారతదేశాలు కలిసి ఏవి అని అంటే మనకు బుల్లెట్ అహ్మదాబాద్ ముంబైల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అహ్మదాబాద్ ముంబై మధ్య దీనికి సంబంధించి స్మార్ట్ అనే ఒక ఒప్పందం కూడా కుదిరింది అదేవిధంగా సూరత్లో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కూడా రాబోతున్నది సో జికా అనమాట జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ మనకు సహాయం చేస్తుంది సో ఇది మనకు అంశం అండ్ నెక్స్ట్ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ టు గెట్ ఈపీఆర్ క్రెడిట్ సో మరొకసారి ఇండోర్ వార్తల్లోకి వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక చరిత్రను సృష్టించింది ఏంటి అని అంటే మనకు ఇది మొట్టమొదటి అర్బన్ బాడీ అంటే పట్టణ వ్యవస్థ ఎందుకు అనంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని వచ్చిన భారతదేశపు మొట్టమొదటి పట్టణ వ్యవస్థ ఏది అని అంటే ఇండోర్ మళ్ళీ చెప్తున్నాను ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని వచ్చిన భారతదేశపు మొట్టమొదటి పట్టణ వ్యవస్థ ఏది అనంటే ఇండోర్ మరి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి సో ఈరోజు సింగల్ యూజ్ ప్లాస్టిక్ మనకు లాస్ట్ ఇయర్ జూలై ఫస్ట్ నుండి బ్యాన్ చేసినారు ఈ సంగతి మీకు తెలిసిందే మీకు ఓకే ఒకటి చెప్తాను ఇప్పుడు ఈరోజు మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్ కొన్నారు వాటర్ తాగి పడేస్తారు అనమాట పడేయకుండా దాన్ని మళ్ళీ షాప్కీపర్ ఇస్తే పరి దాన్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి తిరిగిస్తాడు సో అంటే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అమ్మడంతో సరిపోదు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రీయూజ్ రీసైకిల్ లేదా ఇలాంటి వ్యవస్థలకు దాన్ని అప్పగించాల్సి ఉంటుంది సో అంటే ప్రొడ్యూసర్స్ బాధ్యతను ఏం చేస్తున్నారు ఎక్స్టెండ్ చేస్తున్నారు విస్తరిస్తున్నారు ఉత్పత్తిదారుడికి సంబంధించిన బాధ్యత విస్తరణగా చెప్పుకోవచ్చు మనం ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సో ఈ విధంగా మనకు ఒకే ఇష్యూ అనేది న్యూస్లో ఉంది మరి మనకి ఇండోర్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది ఇండోర్ మనకి ఇటీవలి కాలం ఎందుకు వార్తల్లో ఉందంటే చాలా ఓకే అంశాలు అనేవి మనకు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి మనకు ఈ ఇండోర్ ఓకే ఈ ఇండోర్లో మనకు ప్రవాస భారత దివస్ నిర్వహించినది ఈ సంవత్సరము అండ్ అదేవిధంగా ఇది భారతదేశంలో గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇంకా భారతదేశంలో మొట్టమొదటి ఇన్ఫాంట్రీ మ్యూజియం కూడా ఇక్కడే వచ్చింది ఇన్ఫాంట్రీ మ్యూజియం అని అంటాం అండ్ అదేవిధంగా మొట్టమొదటి స్మార్ట్ అడ్రస్ సిటీగానే మనం ఇండోర్నే చెప్పుకోవచ్చు అనమాట సో ఇవి మనకు అంశాలు అండ్ నెక్స్ట్ పెరు డిక్లేర్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ పెరు అనేది సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటుంది సో ఇక్కడ ఎమర్జెన్సీ విధించినారు ఎందుకు అని అంటే ఉబినాస్ వోల్కనో అంటే అగ్నిపర్వతం ఇది బద్దలైంది సో మనకు పెసిఫిక్ పెసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఉంటుందన్నమాట సో ఎర్త్క్విక్స్ ఆ తర్వాత బద్దలు కావడం ఈ యాక్టివిటీస్ అతి ఎక్కువగా ఉండే ప్రాంతంగా దీన్ని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో అరవై రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధించినారనమాట సో ఈ ఉబినాస్ అనేది మొక్కుగ్యువా అనే ప్రాంతంలో ఉంటుంది ఒక పన్నెండు మనకు ఈ పెరుగు దేశానికి సంబంధించిన రాజధాని లైమా లేదా లిమా అంటారు దీన్ని దీనికి పన్నెండు కిలోమీటర్ల సౌత్ ఈస్ట్లో ఉంటుందన్నమాట ఇది సో ఈ విధంగా మనకు రైట్ ఈ రోజు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మరి తాజా ఇష్యూస్తో కలుద్దాం థ్యాంక్ వెరీ మచ్